नमस्ते वेलकम टू डॉक्टर्स टाइम नेनु मौनीशा చిగుళ్ళ వాపు సమస్యను చాలా మంది తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే చిగుళ్ళ వాపుతో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తో వచ్చే చిగుళ్ళ వాపు వలన దంతాలు చిగుళ్ళతో పాటు పంటి చుట్టూ ఉండే ఎముక కూడా దెబ్బతింటుంది మారుతున్న కాలానికి అనుగుణంగా దంత చికిత్సలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి ఎత్తుపళ్ళు వంకరపళ్ళు పళ్ళె మధ్య సందులకు క్లిప్పులు అవసరం లేని అత్యాధునిక టెక్నాలజీ పార్దా డెంటల్ క్లినిక్ తీసుకొచ్చింది ఇంప్లాంట్ టెక్నాలజీ స్మైల్ డిజైనింగ్ టెక్నాలజీ లాంటి అత్యాధునిక ట్రీట్మెంట్స్ ని అందిస్తున్నారు ఇప్పుడు దంత సమస్యలు నూతన చికిత్స పద్ధతుల గురించి మరిన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి పార్దా డెంటల్ క్లినిక్ వైద్యులు డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము సో మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ ఉన్నాయి సో 0402331729 అలాగే 2331730 ఈ నంబర్స్ కి కాల్ చేస్తే మీరు డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు నమస్తే కల్పన గారు హలో సో ప్రతి రోజు మనం చాలా విషయాల గురించి మాట్లాడుకుంటాం ఎందుకంటే టీత్ గురించి మెయిన్ మనిషిలో ముఖ్యంగా ముఖం చూస్తే కనిపించేది ఫస్ట్ టీతే కాబట్టి దాంట్లో చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీత్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అసలు దాని ప్రాబ్లమ్స్ ఏంటి అంటారు సి ఓరల్ క్యావిటీ నోటి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ మన శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చినా బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి నోట్లో అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నోట్లో ఉండే జబ్బులకి నొప్పి అనే సింప్టమ్ ఉండదు మీకు సో నొప్పి లేకపోవడం వల్ల మీకు అర్థం కాదు అది ఇంకోటి ఏంటి వస్తుంది నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్కి పాకే లక్షణం ఉంటుంది ఒక దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి మిగతా భాగాలన్నిటికీ కూడా ఇన్ఫెక్షన్ పాకుతుంది ఒక పన్ను ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి కొద్ది రోజులు అయ్యేసరికి నాలుగైదు పళ్ళు ఇన్ఫెక్ట్ అవుతుంటాయి ఐదోది నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ నోటి వరకే పరిమితం కావవి మన అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగేటప్పుడు ఆ ఇన్ఫెక్షన్ మన రక్తం ద్వారా మన కడుపులోకి కూడా అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది అందుకే కొన్ని రకాల నోటి జబ్బుల్ని మనం అశ్రద్ధ చేస్తే గుండెకి సంబంధించి లంగ్స్ లివర్ కిడ్నీలకి సంబంధించి ఇన్ఫెక్షన్స్ కొత్తవి స్టార్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అన్నిటికన్నా ప్రమాదకరమైనది నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంటుంది ఇండియాలో కూడా ఓరల్ క్యాన్సర్ అక్కరెన్స్ అనేది ఎక్కువ స్టాటిస్టిక్స్ చూస్తాం మనం సో అందుకని నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు ఎలాంటి మార్పు కనిపించినా మీకు నొప్పి ఉన్నా లేకపోయినా ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాలి ఎస్ అంటే చాలామందికి పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి దానికి అసలు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా అసలు ఎందుకు అలా జరుగుతుంది అంటారు సి పళ్ళు పుచ్చిపోవడం అనేది ఎక్కువైందండి ఇది వరకు తీసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం ఎక్కువైంది ఇది వరకు మనం ఐదుగురిని తీసుకుంటే ఇద్దరిలోనూ ముగ్గురులోనూ ఒక పన్ను రెండు పనులు నల్లగా మారి కనిపించేవి ఈ మధ్య ఎగ్జామిన్ చేస్తే ఏంటంటే మొత్తం నోట్లో ఐదుగురిని ఎగ్జామిన్ చేస్తే 10 మందిని ఎగ్జామిన్ చేస్తే 9 మందికి నోట్లో పళ్ళు పుచ్చిపోయి కనపడుతుంది దీనికి వయసుతో కూడా బ్యారియర్ లేదు చిన్నపిల్లల్లో ఇదే సమస్యతో బాధపడుతున్నారు మధ్య వయస్కుల్లో ఇదే సమస్యతో బాధపడుతున్నారు పెద్దవాళ్ళు బాధపడుతున్నారు దీన్ని ఫస్ట్ ప్రివెంట్ చేయడానికి మీరు 2 పూట్ల బ్రష్ చేసుకునే అలవాటు ఉంటే చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు రెండోది నోరు కడుక్కునే అలవాటు మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత నోరు కడుక్కోవాలి తర్వాత వచ్చింది దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు ఒక చిన్న మచ్చ పడినప్పుడు గుంతపడి ఫుడ్ ఇరుకుతున్నప్పుడు మీరు ఒక చిన్న ఫిల్లింగ్ పెట్టుకుంటే ఆ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది అశ్రద్ధ చేయడం వల్ల మనకే చేయండి ఇంతమంది పేషెంట్ని చూస్తున్నాం కదా మేము అందరూ కూడా ఏంటంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత ఒక పన్నుకి ట్రీట్మెంట్ చేసుకుంటే పోయేదానికి అనవసరంగా 4 పళ్ళు 5 పళ్ళకి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు ఎందుకంటే పుచ్చిపోవడం అనేది ఒక పన్నుతో ఆగదు పాకుతూ ఉంటుంది కాబట్టి ముందే ట్రీట్మెంట్ చేసుకోవాలి అవునవును సో బేసిక్గా రూట్ కెనాల్ అని చాలామంది చేయించుకుంటూ ఉంటారు సో అది చేయించుకోవడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే రూట్ కెనాల్ చేయించుకుంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు అసలు రూట్ కెనాల్ అంటే ఏంటి అది నిజంగానే పెయిన్ఫుల్గా ఉంటుంది ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఏ పని అయితే పుచ్చిపోయిందో కొంతమంది తీయించేసుకుంటారు కొంతమందికి పుచ్చిపోయిన పని విరిగిపోతూ ఉంటుంది సో అలా మనం ఆ పళ్ళని పోగొట్టుకోని అవసరం లేదు పుచ్చిపోయిన పనిని నార్మల్గా గట్టిగా చేసే విధానమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఒకప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే 4 సిట్టింగులు తిరగాలి 5 సిట్టింగులు తిరగాలి పెయిన్ఫుల్ ప్రొసీజరు ఇంత చేశాక సక్సెస్ రేట్ ఉంటుందా ఉండదా అనే భయాలు ఉంటాయి ఈరోజు అవసరం లేదండి పాతలు అయితే జనరల్గా మేము ఎక్స్మార్ట్ యూస్ చేస్తాం అంటే అది మిషన్తో చేయడం వల్ల అక్యురసీ ఉంటుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఫిల్లింగ్ మెటీరియల్ కూడా రెండోది ఏంటంటే తక్కువ సిట్టింగ్స్ మ్యాక్సిమం కేసెస్ సింగిల్ సిట్టింగ్లో చేయొచ్చు ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ వాడతాం కాబట్టి పర్ఫెక్షన్ అనేది ఉంటుంది ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటివి ఎక్కువ ఉంటే 2 సిట్టింగ్స్ పడతాయి అంత స్పీడ్గా పుచ్చిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం అండ్ ఈ ట్రీట్మెంట్స్ తర్వాత ఒకసారి క్యాప్ పెట్టుకుంటే పన్ను నార్మల్గా గట్టిగా 100% అయిపోతుంది
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ చిగుళ్ళ నుంచి చాలా మందికి బ్లడ్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే పళ్ళు లూజ్ అవుతున్నాయి అనే ఫీలింగ్ కూడా ఉంటుంది, కొంతమందికి లూజ్ అవుతాయి కూడా. నిజంగా చిగుళ్ళ నుంచి బ్లడ్ రావడం వల్లనే లూజ్ అవుతుంది అంటారా? 100% లూజ్ అవుతాయండి. మన పళ్ళు అనేవి మనం ఎలాంటి చిగుళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే లైఫ్లో ఊడిపోయే అవకాశం లేదు. అందుకే మనం చాలామందిని చూస్తాం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళు ఓన్ టీత్తోనే ఉంటాయి. ఎందుకు వాళ్ళు ఏమైనా మ్యాజిక్ చేస్తున్నారా? డెఫినెట్గా కాదు. వాళ్ళకి గమ్ ఇన్ఫెక్షన్స్ రాలేదు అని అర్థం, లేదా వస్తే టైంకి ట్రీట్మెంట్ చేసుకుని నయం చేసుకున్నారు అని అర్థం, అంతే, వెరీ సింపుల్. సో మనం కూడా చిగుళ్ళలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దాన్ని టైంకి ట్రీట్ చేసుకుంటే మన పళ్ళు అనేవి లూజ్ కావు. లేకపోతే ఏంటంటే ఒక వయసు వచ్చేసరికి డెలివరీలో కానీ మెనోపాజ్లో కానీ షుగర్ లాంటివి రావడం కానీ, లేకపోతే 50 సంవత్సరాలు దాటినప్పటికీ పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు జారిపోవడం, నొప్పి లేకుండా వాటంతట అవి రాలి పడిపోవడం లాంటివి చిగుళ్ళ జబ్బుల వల్లే చూస్తాం. ఒకసారి మీరు ఐడెంటిఫై చేసి, కాకపోతే ఇది ఎలా గుర్తుపట్టాలి అనేది కూడా చాలామంది క్వశ్చన్ మార్క్. అది ఎలా గుర్తుపడతారంటే చాలామందికి బ్రష్ చేస్తే బ్లడ్ వస్తూ ఉంటుంది, తర్వాత నోట్లోంచి స్మెల్ ఒకటి వస్తుంటుంది, మూడోది చిగుళ్ళు వాచిపోతూ ఉంటాయి, నాలుగోది చిగుళ్ళు చీమ్ పట్టేస్తుంటుంది. అట్లా ఎవరికి కనిపించినా ట్రీట్మెంట్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకటి ఇన్ఫెక్షన్ లేకుండా అయిపోతుంది, పూర్తిగా నయం చేసుకునే ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఒక్కరోజు చేస్తామంతే, ఎక్కువ టైం కూడా పట్టుద్ది దానికి. రెండోది పళ్ళు ఊడిపోకుండా పళ్ళ మధ్యన గ్యాప్స్ రాకుండా లైఫ్ టైం మనతోనే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా మంది కాస్ట్లీ టూత్పేస్ట్లు వాడతారు, మంచి బ్రష్లు వాడతారు, ఎంత చేసినా కూడా వాళ్ళకి నోటి దుర్వాసన అనేది పోదు చాలా మందికి. ఇక అది అసలు ఎందుకు వస్తుంది అంటారు? ఇది చాలా సింపుల్ లాజిక్. ఒకటి, మనం ఏదైనా ఒక వస్తువు అంటే ఫుడ్ ఐటమే ఉందనుకుందాం, అది పాడైపోతుంటే దాన్ని ఎంత మంచి బౌల్లో పెట్టినా ఏం పెట్టినా అది స్మెల్ రావడం ఆగదు కదా, ఎందుకంటే అక్కడ చెడిపోయింది, ప్రాబ్లం ఉంది, అందువల్ల ఆ స్మెల్ వస్తుంటుంది. అలాగే నోట్లో కూడా స్మెల్ వస్తుంది అంటే సింపుల్ లాజిక్ అండి. మీరు ఆలోచించండి, అక్కడ ఇన్ఫెక్షన్ రావాలి, అయితే మీరు పళ్ళు సరిగా తోముకోకుండా ఉండాలి, లేకపోతే మీరు ఏంటో అశ్రద్ధ చేస్తూ ఉండాలి. అవి మనం సాల్వ్ చేసామనుకోండి, ఈజీగా నోటి దుర్వాసన అనేది ఆగిపోతుంది. జనరల్గా పుచ్చిపని పళ్ళు ఉండడం వల్ల, చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, పళ్ళు సరిగా తోముకోకపోవడం వల్ల నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది. దాన్ని మనం తీసేస్తే ఇంక నోట్లోంచి స్మెల్ అనేది రాదు. అలా కాకుండా ఎంత మంచి పేస్ట్ వాడినా జబ్బు నయం కాదు కదా పేస్ట్తో. ఇంత అయితే బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది కాబట్టి పేస్ట్ మీద కాకుండా నోరు దుర్వాసన ఎందుకు వస్తుంది అనే దాన్ని నయం చేసుకోవడం మీద మీరు ఫోకస్ పెడితే అసలు ఈ మనని డిస్టర్బ్ చేసే నోరు దుర్వాసన అనే సమస్య లేకుండా హాయిగా ఉండొచ్చు. ఎస్ అండి. సో పర్మనెంట్ టీత్ లేని వాళ్ళు ఉంటారు కదా డాక్టర్ బేసిక్గా, సో వాళ్ళకి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవచ్చా? 100% పెట్టుకోవచ్చు. చాలామందికి ఏంటంటే పళ్ళు ఉండవు, అంటే చాలా సందర్భాల్లో పుచ్చిపోయిన పళ్ళు కానీ చిగుర్ల వ్యాధుల వల్ల కానీ ఏ కారణం వల్ల న్యాచురల్ పళ్ళు పోతే ఏమవుతుందంటే ఒక పన్ను లేకపోయినా రెండు పళ్ళు లేకపోయినా మనకి అన్నం తినడం అనేది కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది. సో నమిలి తినలేని ఫుడ్ ఎప్పుడూ అరగదు, ఒకటి. రెండోది, ఒక పక్క పళ్ళు లేకపోతే ఆ పక్కన పళ్ళు లేని వైపు అటు ఇటు ఉండే పళ్ళు ఆ ప్లేస్లోకి ఇలా ఉంగిపోతాయి, పై పళ్ళు ఖాళీ ప్లేస్లోకి ఇలా జారిపోతాయి. రెండో ప్రాబ్లం, అంటే లేని పళ్ళే కాకుండా ఉన్న పళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోతాయి. తర్వాత మూడో ప్రాబ్లం ఏంటి, ఇంకొక పక్క పళ్ళున్న వైపే నమిలి తినటం వల్ల ఆ పక్కన కూడా తొందరగా పళ్ళు అరిగిపోవడం, డ్యామేజ్ అవ్వడం లాంటివి జరుగుతుంది. నాలుగో ప్రాబ్లం అపీరెన్స్ ప్రాబ్లం, ఎక్కడైతే పళ్ళు ఉండవో అక్కడ దవడలు అనేవి జారిపోతాయి. ఎంతమంది ఎంత చిన్న ఏజ్ వాళ్ళకైనా వెనకాతల దంతాలు మీరు తీసేసి చూడండి, వాళ్ళకి సాగింగ్ కానీ ఏజింగ్ కానీ చాలా ఫాస్ట్గా వస్తుంది. సో పళ్ళు లేకపోవడం వల్ల ఇన్ని నష్టాలు ఉంటాయి. ఇప్పుడు బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు చాలా స్పీడ్గా ఎఫెక్టివ్గా కరెక్ట్గా మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయో అలానే పెట్టే అవకాశం 100% ఉంది. సో ఎవరు పళ్ళు లేకుండా ఉండకూడదు, ఒకళ్ళు పోయినా వెంటనే పెట్టుకుంటే మనకి డ్యామేజ్ అంతా జరగకుండా ఆపేయచ్చు మనం. ఎస్ అండి. సో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు కాల్ చేస్తున్నారు కర్నూలు నుంచి. నమస్తే అండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, హలో సార్, చెప్పండి ప్లీజ్. హలో లక్ష్మీనారాయణ గారు, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. ఓకే, కాల్ కట్ అయిందండి. సో ఇప్పుడు బేసిక్గా మీరు చెప్పారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవచ్చు అని చెప్పి, బట్ పర్మనెంట్ టీత్ ఎలా పనిచేస్తాయో ఆర్టిఫిషియల్ టీత్ కూడా అలానే పనిచేస్తే, లేకపోతే ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తారు, సో డిఫరెన్స్ ఎలా ఉంటుంది? మనం పెట్టుకున్న పళ్ళు అసలు తినడానికి ఉపయోగపడతాయి? ఇప్పుడు కూడా చాలామంది పేషెంట్లను అడుగుతారు, మేడం పళ్ళు పెట్టుకుంటే ఉపయోగపడతాయో లేవో అని చెప్తారు.
వందకి 100% మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉపయోగపడతాయో అలానే ఉపయోగపడతాయి. పళ్ళు పెట్టిన దగ్గర నుంచి మీరు బోన్ చేయొచ్చు హాయిగా. రెండో పాయింట్, న్యాచురల్ పళ్ళలాగే ఉంటాయి అవి. మీరు చూడగానే నోరు తెరిచి ఎవరి ముందన్న ఆ అని పెడితే మీరు అక్కడ ఇది పెట్టుడు పన్ను, ఇది న్యాచురల్ పన్ను, ఇది ఆర్టిఫిషియల్ పన్ను అని గుర్తుపట్టలేరు. న్యాచురల్గా చక్కగా మిగతా మీ న్యాచురల్ పళ్ళతో కలిసిపోయి ఉంటాయి. మూడోది, న్యాచురల్ పళ్ళని ముట్టుకోకుండా కూడా మనం పెట్టచ్చు. సో పళ్ళు లేని వాళ్ళు పళ్ళు పెట్టుకోవడానికి హెసిటేట్ చేసుకోవద్దండి. వెంటనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అది మనం ఫస్ట్ బోన్ చేయడానికి ఉపయోగపడతాయి అవి. సరే, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. రామరెడ్డి గారు కాల్ చేస్తున్నారు పులివెందుల నుంచి. నమస్తే అండి. ప్రాబ్లం చెప్పండి. హలో, ఎప్పుడు చేయించారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్? ఎప్పుడు చేయించుకున్నారు సార్? అది 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నొప్పి పడుతుంది మీకు? రైట్. ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే రెండు ఉంటాయండి. ఒకటి, ఏదైనా ఒక కెనాల్ సరిగా ఫిల్ అవ్వకపోతే కూడా అప్పుడప్పుడు సెన్సిటివిటీ అనే ప్రాబ్లం వస్తుంది. రెండోది, పంటి వేరు కింద చిన్నగా గడ్డ లాంటిది అవుతుంది, పెరియపైకల్ లిజన్ అంటారు దాన్ని. అలా అవ్వడం వల్ల కూడా మనకి ఇలా నొప్పి వస్తుంటుంది. ఇలా వచ్చింది కదా అని మనం కష్టపడి చేయించుకుని రూట్ కెనాల్ చేయించుకుని కాపాడుకున్న పనులు తీయాల్సిన అవసరం లేదు సార్. మీరు డాక్టర్ గారి దగ్గర ఎక్కడ చేయించుకున్నారో అక్కడికి వెళ్ళండి, లేదా మీరు కడుపులో కానీ మీరు ఎక్కడైనా మాకు ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ చెప్తారు. అక్కడికి వస్తే రూట్ కెనాల్ సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు, ఎండోడాంటిస్టులు అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాత ఫిల్లింగ్ అంతా తీసి లోపల కెనాల్స్లో మందు పెడతారు, ఇంట్రా కెనాల్ మెడికమెంట్ అంటారు దాన్ని. అలా పెట్టి కొద్ది రోజులు వదిలేసాక ఆ జబ్బు అంతా మానిపోతుంది, మళ్ళీ రీఫిల్ చేస్తారు, మీకు నొప్పి అనేది ఉండదు. చేయించుకోండి సార్. పెద్దాకా నొప్పి అంటే ఎవరికైనా ఇబ్బందే. పైగా రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసాక నొప్పి రాదు. పేషెంట్కి నార్మల్ పన్ను ఎలా ఉంటుందో ఈ పన్ను కూడా అలానే ఉంటుంది. ఎస్ అని మరో కాలర్ ఉన్నారు. జనార్దన్ గారు కాల్ చేస్తున్నారు కర్నూలు నుంచి. నమస్తే అండి. ప్రాబ్లం చెప్పండి. అదే మేడం, మా భార్యకి జుట్టు ఎక్కువ రాలిపోతుంది మేడం. ఎవరికి సార్? మీకా? మా భార్య, మా మిసెస్ కి. మిసెస్ కి, ఓకే. వైఫ్ ఏజ్ ఎంత సార్? ఏజ్ 33 మేడం. 33, రైట్. 33 ఇయర్స్. 1 మంత్ నుంచి బాగా రాలిపోయింది, ఏం లేదు, సగం కూడా లేదు. అంతకు ముందు రాలిపోయిందా, ఇప్పటి నుంచే వస్తుందా, ఇప్పుడే స్టార్ట్ అయిందా 1 మంత్ నుంచే? ఎప్పుడు లేదు. రైట్, గుడ్ సార్. ఓకే, 1 మంత్లోనే జరిగిందంటే ఒకటి చుండ్రు కానీ, ఇన్ఫెక్షన్ కానీ, సడన్గా డైట్లో ఉన్న మార్పులు కానీ, బ్లడ్ తక్కువ ఉండడం కానీ, డి విటమిన్ లోపం కానీ, ఇట్లాంటి చిన్న రీజన్సే ఉంటాయి సార్. భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి మీ వైఫ్తో మాట్లాడాలి. మీరు కర్నూలులో గాయత్రి ఎస్టేట్స్లో పార్థ క్లినిక్ ఉంది, ఆవిడ తీసుకుని ఒకసారి రండి. రాగానే మీకు రకరకాల ట్రీట్మెంట్లు చెప్తారు అని భయపడబాకండి. ఇలాగ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లంకి డాక్టర్ గారిని కలిస్తే ఏమవుతుందంటే, ఒక్కసారిగా 1 నెల నుంచే జుట్టు ఎందుకు రాలిపోతుంది అనే దాన్ని మేము పేషెంట్తో 1-to-1 క్లినికల్ ట్రైకాలజిస్టులు ఉంటారు అక్కడ, జుట్టుకి సంబంధించిన స్పెషలిస్టులు, వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడి ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేస్తాము. ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ ఆగిపోద్ది సార్, ఇబ్బంది ఏమీ లేదు, చాలా సులువు కూడా. ఎంతోమంది ఏజ్తో సంబంధం లేకుండా జుట్టు పోతూ ఉంది, అందరికీ జుట్టు రాలిపోతూ ఉంది, కానీ టెన్షన్ పడాల్సింది ఏం లేదు. చిన్న రీజన్స్, ఇందాక నేను చెప్పాను కదా, ఇలా న్యూట్రిషన్ తక్కువ ఉండడంలో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేకపోతే మనకి సడన్గా జ్వరాలు లాంటివి రావడమో, తలస్నానం చేసే విధానంలో లోపమో, నిద్ర సరిగా రాకపోవడమో, సడన్గా లైఫ్లో స్ట్రెస్ రావడమో, ఇట్లాంటివే ఉంటాయండి. వాటిని కరెక్ట్ చేసామంటే డెఫినెట్గా హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. అలా హెయిర్ ఫాల్తో ఎవరు బాధపడుతున్నా ఒకసారి మమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, మేము చెప్తాం మీకు. మీరు కన్విన్స్ అయితే, మేము చెప్పింది ఫాలో అయితే 100% హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. 2-3 మంత్స్ తర్వాత నుంచి హెయిర్ రీగ్రోత్ అనేది డెఫినెట్గా చూస్తారు. సో డాక్టర్, బేసిక్గా మనకి ఈ ఎత్తుపళ్ళు ఉన్నా లేకపోతే పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నా కూడా మనకి బ్రేసెస్ వేస్తూ ఉంటారు. సో అది లైక్ అప్ టు 20 లేకపోతే అప్ టు 18 వరకునే వేయించుకుంటే బాగుంటుంది, ఎందుకంటే పళ్ళు లేతగా ఉంటాయి ఇలా చెప్తూ ఉంటారు. సో ఏజ్లో వేయించుకోవచ్చు అంటారు అసలు? సి, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఇంట్లో పిల్లల దగ్గర నుంచి డెవలప్ అవుతాయి, అది వంశంలో ఉన్న వస్తుంది.
వాటిని కరెక్ట్ చేసుకునే విధానమే క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది. ఇప్పుడు చాలా మందికి ఉండే మిత్ ఏంటంటే 17 సంవత్సరాల టీనేజ్ దాటిపోతే ఇంకా క్లిప్పులు పెట్టుకోలేము, లైఫ్ అంతా వంకర పళ్ళతోనో ఎత్తు పళ్ళతోనో మనం మిగిలిపోవాలి అనే ఆలోచనతో చాలా మంది ఉంటున్నారు. డెఫినెట్లీ కాదు. మీరు 20స్లో ఉన్నా, 30స్లో ఉన్నా, ఎర్లీ 40స్లో ఉన్నా మీ బోన్ సపోర్ట్ చేస్తే చక్కగా మీరు క్లిప్పులు పెట్టుకోవచ్చు. ఎస్, దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. అదేంటంటే చిన్న బిడ్డలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి ట్రీట్మెంట్ కొంచెం తొందరగా మూవ్ అవుతుంది. లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే మెచ్యూర్ బోన్ ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ పీరియడ్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. 1 ఆర్ 2 మంత్స్, 3 మంత్స్ ఎక్స్ట్రా పడతాయి. అంతే తప్ప మీకు డ్యామేజ్ అవ్వడం కానీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళతో లైఫ్ టైం ఉండాల్సిన అవసరం కానీ లేదు. రెండోది, జీరో సైడ్ ఎఫెక్ట్స్తో పర్మనెంట్గా క్లిప్పుల్ ట్రీట్మెంట్ ద్వారా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళని చక్కగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఫెయిల్యూర్స్ కానీ, పేషెంట్లకు ఇబ్బంది కానీ, పళ్ళు లూజ్ అవ్వడం లాంటివి కానీ ఉండవు. పార్థాలో అయితే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఫాలోఅప్ కరెక్ట్గా ఉంటుంది. రెండు, ట్రీట్మెంట్ తర్వాత ఇచ్చే రీటైనర్ కూడా ఇలా క్లిప్ లాగా మెటల్ లాగా కనిపించకుండా ఎస్ఎక్స్ రీటైనర్స్ లాంటివి ఇస్తాం కాబట్టి పేషెంట్లు చాలా హ్యాపీగా ఉంటారు, రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఎస్ అని మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాము. వెంకటేశ్వర్ గారు కాల్ చేస్తున్నారు ములుగురు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ప్రాబ్లం చెప్పండి. హలో. నమస్తే. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మాకు మొన్న డాక్టర్ దగ్గరికి పోయినాము. ఓకే. డాక్టర్ దగ్గరికి పోతే పళ్ళు లూజ్ తిరుగు లూజ్ ఉన్నాయని పళ్ళు తిప్పుకొని పెట్టమన్నారు మేడం. పళ్ళు తీసి పళ్ళు పెట్ట కొద్ది ఊడిపోయినాయి ఒక 4-5. రైట్. పిచ్చుడు పళ్ళు పెట్టమంటే పెట్టమన్నారు మేడం. పెట్టమన్నారా? ఎందుకు పెట్టరు సార్? డెఫినెట్గా పెడతారు. మీకు ఎందుకు పెట్టనన్నారు? ఎవరికైనా కూడా, మీకు కూడా సార్, పళ్ళు తీసేసిన పరిస్థితుల్లో, పళ్ళు లేని పరిస్థితుల్లో, పళ్ళు లూజ్ అయిపోయిన సందర్భాల్లో, అది ఒక్క పన్ను కాదు, నోట్లో పళ్ళన్నీ కాదు, అవన్నీ తీయించుకొని ఇంప్లాంట్, అడ్వాన్స్ డెంటల్ ఇంప్లాంట్స్ అనే ఆధునిక చికిత్సా విధానంతో మనం చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఏమీ ఇబ్బంది లేదు. 15 రోజుల్లో మీకు పళ్ళు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే 3 నుంచి 4 నెలలు టైం పడుతుంది. బట్ ఈ టైం పీరియడ్ అనేది మారుతుంది తప్ప ప్రతి ఒక్కళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు వచ్చే అవకాశం 100కి 100% ఈరోజు అందుబాటులో ఉంది. దానికి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంప్లాంట్ అంటే ఒకే విధం కాదు, ఇంప్లాంట్లో కూడా చాలా సిస్టమ్స్ అనేవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అన్ని సిస్టమ్స్ కూడా వాడగలిగే శక్తి మాకుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాం. నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకి, ఎన్నో సంవత్సరాలుగా పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకి, ఎముక బాగా తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మన ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెట్టే అవకాశం ఉంది. పెడుతున్నాం కూడా. చక్కగా పేషెంట్లు పెట్టుకుంటున్నారు, పళ్ళు పెట్టిన దగ్గర నుంచి నమిలి తింటున్నారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు సార్. మీరు ఒకసారి మేము హెల్ప్ చేయగలం మీకు డెఫినెట్గా. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పార్త డెంటల్ స్కిన్ అండ్ హెయిర్, 132 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు హైదరాబాద్లో 46 ఉన్నాయి, బెంగళూరులో 30 ఉన్నాయి, చెన్నైలో 5 ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో, టౌన్లో మీకు దగ్గరగా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా ఏదైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయో, అవి పూర్తిగా మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం. రెండు, ఫీజు విషయానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా, డెంటల్ కానీ, హెయిర్ కానీ, స్కిన్ కానీ, ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు 1 సంవత్సర కాలం పాటు కంఫర్టబుల్గా. రెండోది, మీరు 2 సమస్యలు, జుట్టుకి సంబంధించి కానీ, స్కిన్ ఏజింగ్ సమస్య, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ గురించి కానీ, డెంటల్ సమస్యల గురించి కానీ, మూడింటిలో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఒకే క్లినిక్లో మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది పార్థ క్లినిక్స్. సో టెన్షన్ పడాల్సిందేం లేదు. అన్ని విభాగాలకి సంబంధించిన డిఫరెంట్ స్పెషలిస్టులు మీకు అందుబాటులో ఉన్నారు. ఎవరికి ఇలాంటి డౌట్ ఉన్నా నేను డైరెక్ట్గా ట్రీట్మెంట్కి జంప్ అవ్వమని ఎవరికీ చెప్పను. సో మీరు ఎవరైనా కూడా మా దగ్గరికి రమ్మని ఎందుకు చెప్తానంటే, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే విషయం చాలామందికి తెలియడం లేదు. సో మీరు వచ్చి మాట్లాడితే మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు నచ్చితే, మేము చెప్పింది రీజనబుల్ అనిపిస్తే, అప్పుడు మీరు ట్రీట్మెంట్కి జంప్ అవ్వచ్చు. ఎస్, డాక్టర్ మరో కాలర్ ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు కాల్ చేస్తున్నారు కర్నూలు నుంచి. నమస్తే అండి. హాయ్ మేడం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. మేడం, ఇక్కడ బ్యాక్ సైడ్ పళ్ళు పుచ్చిపోయింది మేడం, అక్కడ స్మెల్ ఎక్కువ వస్తుంది. ఎస్, అవును సార్. దానికి ట్రీట్మెంట్ ఎట్లా మేడం? చాలా మందికి పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి కూడా, మనం మాట్లాడుకున్నాం స్మెల్ వస్తుంది నోట్లోంచి అని. సో మీ విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ పన్ను అంటే అది నమిలి తినే పన్ను కావచ్చు, లేదా జ్ఞానదంతం కావచ్చు. జ్ఞానదంతం పుచ్చిపోయి ఉంటే కనుక ఆఖరి పన్ను, అది పనికిరాని పన్ను, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. దాన్ని తీయించేస్తే చాలు, మీ పర్మనెంట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చేస్తుంది. నొప్పి తగ్గిపోతుంది, స్మెల్ అనేది కూడా స్విచ్ ఆపినట్టు అయిపోతుంది.
లేదు పనికొచ్చే పన్నైతే రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ పెట్టుకోవడం ద్వారా కూడా మీకు నొప్పి తగ్గిపోతుంది అట్ ద సేమ్ టైం స్మెల్ ఆగిపోతుంది సో నోట్లోంచి స్మెల్ అనేది మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కి కనెక్టెడ్ ఉంటదండి ఎవరికైనా నోట్లోంచి స్మెల్ ఉన్నా పెయిన్ ఉన్నా ఒకసారి క్రాస్ చెక్ చేయించుకోవాలి కర్నూలులో గాయత్రి ఎస్టేట్స్లో పార్థ క్లినిక్స్ ఉన్నాయి సార్ ఒకసారి వెళ్ళండి చెకప్కి వాళ్ళు చూసి మీకు పన్ను తీయడం మీకు కరెక్టా పన్ను రూట్ కెనాల్ చేసి పన్ను సేవ్ చేయడం కరెక్టా అనేది చెప్తారు ఎందుకంటే ఇక్కడ మీరు కనిపించరు కదా మీరు నేను ఎగ్జామిన్ చేయడానికి ఎస్ అండి సో డాక్టర్ ఈ మధ్యన బాగా వింటున్నాము ఎలైనర్స్ టూత్ ఎలైనర్స్ అని చెప్పి సో ఏంటి అసలు ఎలైనర్స్ ఏంటి అవి ఎలా పనిచేస్తాయి దాని గురించి ఒకసారి సి ఎలైనర్స్ ని ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కూడా అంటారు ఇందాక మనం చెప్పుకున్నాం ఎత్తుపళ్ళు బంకరపళ్ళు సందుపళ్ళకి క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకుంటామని కానీ క్లిప్పుల్ని దాటి మనకి అస్సలు కనపడకుండా నోట్లో వేసుకునే ఒక ట్రాన్స్పరెంట్ థిన్ ట్రే సన్నగా ఉంటుంది ఆ ట్రే పెట్టుకోవడం ద్వారా కూడా మనకి ఎత్తుపళ్ళు బంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి కాకపోతే ఎంతోమంది ప్రశ్న ఏంటంటే క్లిప్పులు అంటే వైర్లు లాంటివి పెడతారు తీగలు లాంటివి పెడతారు వాటితో ప్రెషర్ వేసి మీరు పళ్ళని మూవ్ చేస్తారు ఎత్తుపళ్ళు తగ్గిస్తారు బంకర పళ్ళని వరుసలోకి తీసుకొస్తారు ఎలైనర్ అనేది ఒక సన్న ట్రేలా ఉంది కదా మరి దాంతో పళ్ళు అనేవి ఎలా మూవ్ అవుతాయి అంత స్ట్రాంగ్గా ఉండే పళ్ళు అని భయాలు డౌట్స్ కూడా చాలామందికి ఉంటాయి ఎలైనర్ అనేది మీకు అర్థం అవ్వడానికి మాత్రమే ట్రే అని చెప్తాము యాక్చువల్లీ అది డిజిటల్ మెమరీ ఉండే కంప్యూటర్ అప్లయన్స్ దాన్ని ఎలా తయారు చేస్తామంటే మీ పళ్ళని డిజిటల్లీ మనం స్కాన్ చేస్తాం స్కాన్ చేసి మెజర్మెంట్స్ తీస్తాం మీ లోపానికి తగినట్టు ఈ డిజిటల్ మెమరీ ఉండే ఈ ట్రేని తయారు చేస్తాం అది సింగిల్ ట్రేగా రాదు సెట్స్గా వస్తుంది సే 22 sets 25 sets 45 sets అలా మీకుండే ప్రాబ్లమ్ని బట్టి సెట్స్ వస్తాయి ఈ సెట్స్ అన్నీ కూడా ఒక్కసారే డెలివర్ కావు 3 నెలలకి సరిపడా సెట్స్ ముందొస్తాయి 3 నెలల తర్వాత మీ పళ్ళ మూమెంట్ని చూసి తర్వాత సెట్స్ మళ్ళా రీస్కాన్ చేసి మళ్ళీ మీకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది ఇది సేమ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ బయోమెకానిక్స్ అన్ని క్లిప్పుల చికిత్సలు ఎలా ఉంటాయో ఏదైతే ఎలైనర్ డిజిటల్ మెమరీ ఉండే ట్రే అని చెప్తామో అది పర్ఫెక్ట్గా అలాగే యాక్ట్ చేస్తుంది మీ పళ్ళని మూవ్ చేయడంలో కానీ అక్కడ మీకు అటాచ్మెంట్స్ అని ఐపీఆర్ అని మధ్యలో చేయవలసి ఉంటుంది దాన్ని బట్టి ఒక్కోసారి జా ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది ఎలైనర్ అనేది ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే పన్నుని కేవలం ముందుకి వెనక్కే కాకుండా యాంగ్యులేషన్స్లో కూడా పన్నుని మూవ్ చేయగలుగుతుంది ఒకటి క్లిప్పుల ట్రీట్మెంట్లో పన్నుని ఒక సింగిల్ డైరెక్షన్లోనే మూవ్ చేయగలదు ఎలైనర్ అనేది పన్నుని మొత్తం 6 యాంగిల్స్లో ఇలా హోల్డ్ చేస్తుంది హోల్డ్ చేసి పన్నుని ఎలా కావాలంటే అలా మూవ్ చేయగలిగే శక్తి దాన్ని పుష్ మోషన్లో చేస్తుంది కాబట్టి ప్రెషర్ తక్కువ ఎగ్జర్ట్ చేస్తూ రిజల్ట్ తొందరగా ఎలాంటి డ్యామేజ్ లేకుండా బ్యూటిఫుల్ రిజల్ట్ ఇచ్చేదే ఎలైనర్ అనేది అందువల్ల ఇది అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా క్లిప్పులు లేకుండా పక్కన వాళ్ళకి తెలియకుండా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అంటే కళ్ళు మూసుకుని ఎలైనర్స్ని ప్రిఫర్ చేయొచ్చు వితిన్ మంత్స్ ఈ క్లిప్పుల కన్నా సంవత్సరాలు పడుతుంది ఎలైనర్లో మంత్స్లోని మీకు ఎటువంటి టీత్ డ్యామేజ్ లేకుండా పక్క మనిషికి తెలియకుండా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళని కరెక్ట్ చేసుకునే బ్యూటిఫుల్ అడ్వాన్స్ టెక్నాలజీ కాన్ఫిడెంట్గా చెప్తున్నామండి ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలైనర్స్ని డెలివర్ చేస్తున్నాం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్మైల్స్ని క్రియేట్ చేస్తుంది పార్థ డెంటల్ అనేది సో దీని ప్రకారం మీకు ఎటువంటి డౌట్ ఉందా ఎలైనర్స్ గురించి ఒకసారి అడిగి చూడండి మేము కరెక్ట్గా టెక్నికల్ పాయింట్స్తో పాటు దీనికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటారు సపరేట్ హెచ్ఓడి ఉంటారు వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఈ టీత్కి సంబంధించి చాలా డౌట్స్ని క్లియర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్